వ్యూయర్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. అధికారుల అత్యుత్సాహానికి మరొక పారిశ్రామికవేత్త బలయ్యారు. మాల్యా, నీరవ్ మోడీ లాంటి వాళ్ళు దేశం దాటిపోయిన తరుణంలో ఇంకా కొంతమంది ఫైనాన్స్ ఎంటర్ప్రీనర్స్ ఉన్నారు అనేందుకు విజీ సిద్ధార్థ ఒక ఉదాహరణను చెప్పుకోవాలి. ఒత్తిడి తట్టుకోలేక ఇక కాడి దించేసి వెళ్ళిపోయిన పరిస్థితి విజీ సిద్ధార్థది. ఇంతకీ అంత ఒత్తిడి తెచ్చిన డైరెక్టర్ జనరల్ ఇన్కమ్ ట్యాక్స్ అధికారి ఎవరు? అప్పులు తీర్చేయమని బైబ్యాక్ షేర్స్ని వెంటనే చేయాలి, బైబ్యాక్ చేసిన షేర్స్కి సంబంధించినవి వెంటనే కొనుక్కోవాలని చెప్పి తెచ్చిన ఒత్తిడి తెచ్చిన పీఈ ఫర్మ్ ఏది అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అండ్ డైరెక్టర్ జనరల్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఎందుకు అంత స్వార్థ ప్రయోజనంతో, ఎందుకంత వ్యక్తిగతంగా వెళ్ళి ఎల్ఎన్టీ మైండిటరీ డీల్ని ఎందుకు వాళ్ళు ఆప్ చేయాలని చూశారు? ఎందుకు కాఫీ డే షేర్లని పదే పదే 2 సార్లు బ్లాక్ చేశారన్న అంశాలను కూడా మరిన్ని చర్చకు రావాల్సిన తరుణం ఈ టైంలో ఇది. ఎందుకంటే దాదాపు 50,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించిన ఘనత విజీ సిద్ధార్థది. ఎందుకంటే 1400-1500 కాఫీ స్టోర్స్ని ఏర్పాటు చేసి సిసిడి పేరుతో 20,000 మందికి ప్రత్యక్షంగా, అలాగే మైండిటరీ ఫౌండర్ మెంబర్గా కూడా ఉంటూ దాదాపు మరో 30,000 మంది ఉద్యోగాలకు కారణమైన విజీ సిద్ధార్థ ప్రస్తుతం మిస్సింగ్ అనేది చాలా ఆందోళనకరమైన పరిస్థితి ప్రస్తుతం దేశంలో నెలకొని ఉంది ఈ టైంలో. సో ఇంకా ఆయన పాత్ర, ఆయన జాడ ఎప్పటికీ తెలియ రాలేదు. లేఖ రాసి బోర్డుకి ఆయన వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాము. సో ఆయన త్వరగా తిరిగి రావాలని ఒకవేళ ఉంటే మనం కోరుకోవడం మినహా చేయగలిగింది ఏమీ లేదు ప్రస్తుతానికి. సో వన్ ఆఫ్ ది ఫైనాన్స్ ఎంటర్ప్రీనర్స్ అని చెప్పి కమ్యూనిటీ అంతా విజీ సిద్ధార్థ రాక కోసం ఎదురు చూస్తుంది. ఇక బ్యాక్ టు అవర్ బిజినెస్. ప్రస్తుతం మార్కెట్స్లో వీక్నెస్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇవాళ కూడా మనకి అమ్మకాలు ఒత్తిడి మార్కెట్స్లో రావడం చూస్తున్నాము. బట్ కొద్దిగా యాజ్ ఆఫ్ నో మళ్ళీ రికవరీ 30-40 పాయింట్స్ రేంజ్లో అటు ఇటుగా మార్కెట్స్ కదలాడుతూ వస్తున్నాయి. నిఫ్టీ యాజ్ ఆఫ్ నో 5 పాయింట్స్ ప్లస్లో మాత్రమే 11,194 లెవెల్స్ దగ్గర కొనసాగుతుంది. సెన్సెక్స్ ఆల్మోస్ట్ 50 పాయింట్స్ ప్లస్లో ట్రేడ్ అవుతుంటే బ్యాంక్ నిఫ్టీ మాత్రం నిన్న కొద్ది గొప్ప స్ట్రాంగ్గా ఉన్న బ్యాంక్ నిఫ్టీ మళ్ళీ ఇవాళ వీక్ అయిపోతుంది. ఇవాళ 48 పాయింట్స్ డౌన్తో బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ కూడా మనం చూడవచ్చు. ఇంకా చాలా స్టాక్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. స్పెసిఫిక్గా చూస్తే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్లు 2% మేర నష్టాలతో యాజ్ ఆఫ్ నో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. ఐటీ ఫార్మా మినహా దాదాపు అన్ని రంగాల షేర్స్ లైక్ మెటల్ అనుకోవచ్చు, పిఎస్సీ బ్యాంక్స్, మీడియా రిలేటెడ్ స్టాక్స్లో కూడా మనకి సెల్లింగ్ ప్రెజర్ ఇంటెన్సిఫై అవుతుంది. ఐడిబిఐ బ్యాంక్ అనుకోవచ్చు, బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి స్టాక్స్లో వీక్నెస్ ఉంది. గ్రాసిమ్ 4% డౌన్ అండ్ ఆర్బిఎల్ బ్యాంక్ కొద్దిగా మనకి రిజల్ట్స్ తర్వాత కాస్త ఆగింది అనుకుని ఆర్బిఎల్ బ్యాంకులో మళ్ళీ సెల్ ఆఫ్ వస్తుంది. ఇవాళ 8% డౌన్, 406 రూపీస్ దాకా లో ఇవాళ ఆర్బిఎల్ బ్యాంక్ వెళ్ళడం చూసాం. కుదిరేముఖ ఐరన్ ఓర్ కేఓసిఎల్ 6% డౌన్, పెర్సిస్టెంట్ 8% డౌన్, టెక్స్మాకో రైల్ 8% డౌన్, రూపా 8% డౌన్, సికాల్ లాజిస్టిక్స్ 20%. ఇలా యు నేమ్ ఇట్ ఎనీ కంపెనీ ఈరోజు వీక్నెస్లో మనం వీక్నెస్ జాబితాలో ఉన్న లిస్టులో ఉన్నాయి. ఐఎఫ్బి అగ్రో, ప్లాస్టిక్ బ్లెండ్స్ లాంటి స్టాక్స్ కూడా 5-8% దాకా నష్టపోయిన లిస్టులో ఉన్నాయి. అండ్ పెద్దగా లాభాల్లో ఉన్న షేర్స్ ఏమైనా ఉన్నాయంటే మాత్రం అది వేళ్ల మీద లెక్క పెట్టుకునే పరిస్థితి మాత్రమే ఉంది. అనలిస్ట్ వ్యూ తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ మళ్ళా ఫ్యూచర్. సో విజీ సిద్ధార్థ, మరి ఓపెనింగ్ కామెంట్స్లో కూడా మనం అనుకున్నట్టు వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఎంటర్ప్రీనర్స్, దాదాపు 50,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి చూపించారు. కొద్దిగా ఈ మార్కెట్స్ డౌన్ఫాల్ అండ్ టూ మచ్ ఆఫ్ బ్యూరోక్రసీ, రెడ్ టేపిజం లాంటివి కూడా ఇలాంటి ఉదంతాల కారణం అనుకోవచ్చా? ఈ మార్కెట్ ఫాల్ వల్ల కూడా వాళ్ళకి క్యాపిటల్ ఎరోజన్, ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్కెట్ క్యాప్ ఎరోజన్ జరిగి ఉంటుంది. ఇవన్నీ అంటే ఒక చోటికి ఈ పాయింట్స్ అన్నింటినీ క్రోడీకరణ చూసుకుంటే ఎలా అనిపిస్తుంది? యా, మార్నింగ్ కూడా మనం అనుకోవడం జరిగిందండి. ఇట్స్ వెరీ సాడ్, ఎందుకంటే యూనో ఇట్స్ నాట్ ఓన్లీ క్రియేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండి, అండ్ హీ వాజ్ ఏ కాన్సెప్ట్ ప్లేయర్. అంటే మనకి కెఫే కాఫీ డే అనేది ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ థింగ్స్ ఆల్మోస్ట్ యూనో 10 డికేడ్ బ్యాక్ అనేది మనకు అంతగా యూనో ఈ క్యూఎస్ఆర్ అంటే క్విక్ సర్వీస్ రెస్టారెంట్స్ ఎప్పుడైతే లేవో అప్పుడు ఆయన కాన్సెప్ట్ అనేది ఇండియాలో సొంతగా యాజ్ అన్ ఇండియన్ ఎంటర్ప్రెన్యూర్ ఇంట్రడ్యూస్ చేశారు. నెంబర్ 1. నెంబర్ 2, హీ వాజ్ ఆల్వేస్ అసోసియేటెడ్ విత్ యునో ఇన్ఫోసిస్ ఎట్ ద బిగినింగ్. మైండ్రీలో వీ ఆల్ నో దట్ హీ వాజ్ వన్ ఆఫ్ ద ఆల్మోస్ట్ ఫౌండర్ మెంబర్స్. సో అలా డెఫినెట్లీ మనకి ఇట్స్ ఎ వెరీ సాడ్ న్యూస్ దట్ యునో ఇటువంటి యునో ఆల్మోస్ట్ యూనో ట్రాజిక్ పరిస్థితుల్లో ఇరుక్కుంటాడు అని. ఇప్పుడు ఎవరు వాళ్ళు అనేది వ్యక్తిగతంగా వీ డు నాట్ నో, అండ్ వీ డు నాట్ నో ద ఎండ్ కాజ్ ఆర్ ద ప్రైమ్ రీజన్స్. బట్ డెఫినెట్లీ యూనో ఓన్లీ బిజినెస్ ఎక్సిజెన్సీస్ అండ్ స్టాక్ మార్కెట్ ఈజ్ నాట్ ద ఓన్లీ థింగ్ అండి, బికాస్
స్టాక్ మార్కెట్లో దెర్ ఆర్ లాట్ ఆఫ్ కంపెనీస్ రీసెంట్లీ మనం చూసాం లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఇరోజన్ ఆఫ్ క్యాపిటల్ అనేది, మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇరోజన్ అనేది, ఇవన్నీ తట్టుకోగలిగినాయి. బట్ యునో ఈ మధ్యకాలంలో వీ హీన్ హియరింగ్ ఎక్స్పర్ట్స్ హు ఆర్ సేయింగ్ యూనో ఈ ట్యాక్స్ టెర్రరిజం కూడా కొద్దిగా ఎక్కువైందని చెప్పి వీ హీన్ లిజనింగ్ టు దాట్. సో ఈ లెవెల్లో మనకి వ్యక్తిగతంగా యూనో ఇఫ్ సంథింగ్ హెస్ హ్యాపెన్ వీ రియల్లీ డు నాట్ నో. బట్ ఇట్స్ వెరీ సాడ్ దట్ యునో సంథింగ్ యాజ్ ఇట్ ఈస్ మనం స్లో డౌన్లో ఇరుక్కున్నాము. అక్రాస్ ద సెక్టర్స్, అన్ని సెక్టర్స్, మెనీ ఆఫ్ ద ఇండస్ట్రీస్ ఆర్ ఫేసింగ్ ద హీట్ అండి. అండ్ మనీ ఈజ్ నాట్ కమింగ్ ఫార్వర్డ్ ఫ్రమ్ ఐదర్ ఎన్బిఎఫ్సీస్ ఆర్ ఈవెన్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ నా. ఎందుకంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఇప్పుడు రేటింగ్ సరిగ్గా లేదను, లేకపోతే వాళ్ళకు ఉన్న లిక్విడిటీ సరిపోకను, ఎన్బిఎఫ్సీస్ అన్ని కూడా చేతులు ఎత్తేసాను, రకరకాల కారణాల మూలన దెర్ ఈస్ నో లిక్విడిటీ ఇన్ ద మార్కెట్. సో దట్ ఈస్ ఆల్సో యాడింగ్ ఓస్ టు ద బిజినెస్ పీపుల్. కన్జంప్షన్ పక్కన పెట్టండి, ఈవెన్ ద బిజినెస్ పీపుల్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ తీసుకుంటే లాస్ట్ ఫ్యూ మంత్స్గా వై బీన్ హియరింగ్ ఇట్ స్పెషల్లీ ఆఫ్టర్ ఐఎల్ఎఫ్ఎస్ స్కామ్ అయిన తర్వాత బిల్డర్స్కి మాత్రం కంప్లీట్లీ లోన్స్ స్టాప్ అయిపోయినాయి. ఎగ్జాక్ట్లీ దాని కాన్సిక్వెన్స్ లాగా బారోవర్స్ ఎవరైతే ఒక అపార్ట్మెంటో ఒక ఇండిపెండెంట్ హౌజో కొనుక్కుని లోన్ ఆల్రెడీ అగ్రీ అయ్యారో అక్కడ ప్రోగ్రెస్ జరిగితేనే కానీ లెండర్ విల్ నాట్ గివ్ మనీ టు ద బిల్డర్. ఇక్కడ వీళ్ళు ఈఎంఐ కట్టుకుని హౌస్ రెంటు కట్టుకుంటున్నారు, రెండు కట్టుకుంటున్నారు. సో ఇవాళ్ళే ఒక ఆర్బీఐ రిపోర్ట్ కూడా వచ్చింది, పీపుల్ ఆర్ ఫైండింగ్ ఇట్ వెరీ డిఫికల్ట్ టు బై హోమ్స్ అండ్ సర్వీస్ హౌసింగ్ లోన్స్. సో ఇట్స్ ఎ బిగ్ విషియస్ సర్కిల్లో ఇరుక్కున్నదండి బిజినెస్. అటువంటి తరుణంలో ఐ థింక్ ఇట్స్ ఎ వెరీ సాడ్ స్టోరీ దట్ వీఆర్ హియరింగ్ నౌ. మీరు అన్నట్టు హోప్ఫుల్లీ ఇప్పుడు దాకా యూనో ఇంకా మనకి 100% ష్యూరిటీతో మనకేం తెలియదు. వీ ఓన్లీ నో దట్ హీ హాజ్ రిటన్ ఎ లెటర్ టు ద బోర్డ్ అండ్ మిస్టీరియస్ సర్కమ్స్టాన్సెస్ హీ స్టిల్ మిస్సింగ్ అని చెప్పి హోప్ఫుల్లీ వీ ప్రే టు ద గాడ్ దట్ యునో హీ ఈజ్ ఓకే అండ్ హీ కమ్స్ బ్యాక్ ఇన్ టు ద పిక్చర్. బట్ అదర్వైజ్ ఐ థింక్ సచ్ స్టోరీస్ రియలీ లీడ్ టు ఎ వెరీ ట్రాజిక్ అండ్ సాడ్ ఈవెన్చువాలిటీ ఇన్ ఎనీ బిజినెస్ అండి. సో మీరు ఎలాంటి టెక్నికల్ పర్స్పెక్టివ్ యాజ్ ఆఫ్ నో ఉన్నారు? మళ్ళీ మార్కెట్స్లో ఒక జిగ్జాగ్ ట్రేడ్స్ ఇవాళంతా కూడా కనిపిస్తున్నాయి. అవునండి, అంటే మార్కెట్స్ ఈరోజు ఓపెనింగ్ అని చూసుకుంటే మనకి ఫ్లాట్గా ఓపెన్ అయ్యింది. తర్వాత ఒక దశలో మార్నింగ్ నిఫ్టీ మంచి ర్యాలీ వస్తుందని కూడా హోప్తో ముందుకు వెళ్ళిందండి. మరి ముఖ్యంగా బ్యాంక్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. మార్నింగ్ సెషన్లో మా బ్యాంక్ నిఫ్టీ కానీ చూసుకుంటే హై 29,588 అంటే దగ్గరగా 29,600 దాకా బ్యాంక్ నిఫ్టీ హైకి వెళ్ళింది. తర్వాత అక్కడి నుంచి కూడా కరెక్ట్ అవుతూ లో చూసుకుంటే 29,272 ప్రస్తుతం దగ్గర లోస్ దగ్గర మనకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ కావడం చూస్తున్నాము. మార్నింగ్ బ్యాంక్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి, మళ్ళీ సెకండ్ హాఫ్లో మళ్ళీ బ్యాంక్స్ వీక్ అయినాయి. అయితే కొన్ని స్టాక్స్ ఈరోజు కానీ చూసుకుంటే మనకి అవుట్ పర్ఫామ్ చేస్తున్నాయి. అందులో భారతీయ ఒకటి, ఎల్ఎన్టీ ఒకటి, ఐషత్ మోటార్స్, టీసీఎస్ లాంటి స్టాక్స్ ఈరోజు నిఫ్టీ ప్రధానంగా పెరగడానికి కారణంగా చెప్పచ్చు. మరి ముఖ్యంగా యాక్చువల్గా ఈరోజు ఐటీ కంపెనీస్ మార్నింగ్ మనం బిజినెస్ బ్రేక్ఫాస్ట్లో ఐటీ కంపెనీస్ వీక్ ఉంటాయి అనుకున్నాం. బట్ ఐటీ కంపెనీస్లో టీసీఎస్ మాత్రం స్ట్రాంగ్ ఉంది, మిగతా అదర్ ఐటీ కంపెనీస్ వీక్గానే ఉన్నాయి. మరోవైపు వీక్ అయిన స్టాక్స్లో కానీ చూసుకుంటే హీరో మోటార్ కార్పొరేషన్ ఒకటి 3.5, తర్వాత గ్రాసిమ్, తర్వాత రెడ్డి ల్యాబ్స్ నిన్న రిజల్ట్ తర్వాత ఈరోజు ఈ స్టాక్లో 2.579 అంటే ఒక 2.5% దాకా కరెక్ట్ కరెక్షన్ చూస్తున్నాము. అయితే మార్కెట్ బెర్త్ ఏమాత్రం కూడా బాగాలేదు, దాదాపు ప్రతి స్టాక్ కూడా డిక్లైన్ మనకి డిక్లైన్లో ఉంది. మెజారిటీ స్టాక్స్ అన్నీ కూడా బాగా వీక్గా ఉన్నాయి. ఇంకొక ఇంట్రెస్టింగ్ మూవ్ ఏంటంటే ఇప్పుడు మార్కెట్లో జస్ట్ మనకి ఫ్యూ మినిట్స్ నుంచి ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఇప్పుడు అప్పుడు అంటే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ వరకు కూడా చలవటకు స్ట్రాంగ్గా ఒక 2% గెయిన్స్తో హోల్డ్ చేస్తూ ఉంది. అది అటువంటిది ఒకసారి మళ్ళీ 2% మైనస్కు వెళ్ళింది. సో ఇటువంటి సర్ప్రైజెస్ మూవ్స్ అనేది ఈరోజు మార్కెట్లో కనపడుతున్నాయి. మార్నింగ్ ఏవైతే వీక్ ఉన్న స్టాక్స్ ఇప్పుడు వీక్ ఉన్న స్టాక్స్ ఇప్పుడు స్ట్రాంగ్ అయినాయి, లైక్ టైటన్ లాంటిది. అదేవిధంగా మార్నింగ్ స్ట్రాంగ్ ఉన్న స్టాక్లు ఇప్పుడు వీక్ అవుతున్నాయి, లైక్ ఎస్బీఐ లాంటి స్టాక్స్. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం ఇటువంటి ట్రెండ్ అనేది కొనసాగవచ్చు, స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ కొనసాగడానికి అవకాశం ఉన్నాయి. ఈరోజు మనకి చూసుకుంటే కొంచెం మెటల్స్ కొంత నిన్నటి వీక్నెస్ కొనసాగుతున్నాయి, మెటల్స్ స్టాక్స్ని సెల్లాన్ ర్యాలీస్ అని చెప్తాను. అదేవిధంగా బ్యాంకింగ్ స్టాక్స్లో కూడా ఇప్పుడు మనకి కొన్ని చూసుకుంటే ఆర్బీఎల్ బ్యాంక్ లాంటిది చాలా వీక్ అయిపోతుందండి. దాంట్లో కూడా అంటే ఇంత పడింది కదా అని దాన్ని కొనడం అనేది కరెక్ట్ కాకపోవచ్చేమో, కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్తాను. ఓవరాల్ మార్కెట్స్ కొన్ని రోజులు ఇదే విధమైన ట్రెండ్ కొనసాగే అవకాశం ఉంది. నెక్స్ట్ 1 or 2 days పైన నిఫ్టీ సస్టైన్ కాగలిగితే మనం లాస్ట్ మూడు సార్లు ట్రేడింగ్ సెషన్ నుంచి అనుకుంటున్నాం ఒక షార్ట్ కవరింగ్ ర్యాలీ డ్యూ ఉందని, బట్ అది కావటం లేదు. బట్ ఈరోజు రేపట్లో ఒక షార్ట్ కవరింగ్ అయితే మార్కెట్లో రావడానికి అవకాశం ఉంది.
సో షార్ట్ కవరింగ్ వస్తుంది అన్న ఫీల్ గత 3-4 నుంచి అనుకుంటూనే ఉన్నారు, బట్ అలాంటి కవరింగ్ ఎక్కడ రావట్లేదు. సో స్టిల్ ఇంకా మీకు షార్టింగ్ ఆపర్చునిటీస్ ఏమైనా చూస్తున్నారు, ఆర్ఎల్స్ లాంగ్ వెళ్ళే స్టాక్స్ ఏదైనా మీరు ట్రాక్ చేస్తున్నారా? సార్ ఓవరాల్గా రిలేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గమనిస్తే కనుక ఇంకా డౌన్ సైడ్ ప్యాటర్న్ అయితే ఇంకా కంప్లీట్ కాలేదు, కాబట్టి ఇంకా డౌన్ సైడ్ ప్రెజర్ అనేది నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో నిఫ్టీ విషయానికి వస్తే 11,100 నెక్స్ట్ ఇంపార్టెంట్ ఒక సపోర్ట్ అని చెప్పుకోవచ్చు, అది మైనర్ సపోర్ట్. సో అక్కడ అది సస్టైన్ అవ్వకపోవచ్చు, లోయర్ లెవెల్స్ వైపుకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో సెక్టరల్ వైజ్ గమనిస్తే మెటల్ సెక్టర్ ఒకటి, ఆటో సెక్టర్ ఒకటి న్యూ లోస్ వైపుగా వెళ్ళడం చూస్తున్నాం, కాబట్టి ఈ రెండు సెక్టర్స్లోనూ పొజిషనల్ వైడ్గా మనకి షార్ట్ సెల్లింగ్ ఆపర్చునిటీస్ దొరుకుతున్నాయి, అక్కడ దాంట్లో షార్ట్ సెల్లింగ్ అనేది వెళ్ళొచ్చు. సో మనకి స్టాక్ స్పెసిఫిక్గా గమనిస్తే టీవీఎస్ మోటార్ కానీ, యాక్సిస్ బ్యాంకు, ఎస్బీఐ, డాక్టర్ రెడ్డిస్ వీటిల్లో ఇక్కడ నుంచి అంటే 3-4% డౌన్ సైడ్ టార్గెట్స్ కోసం షార్ట్ సెల్లింగ్ అనేది వెళ్ళమని చెప్తాను. ఏదైనా చిన్న బాన్స్ వచ్చినా అది పెద్దగా సస్టైన్ అయ్యే అవకాశాలు అయితే కనిపించట్లేదు, కాబట్టి సెల్ అండ్ ర్యాలీస్ అనే చెప్తాను. సో అది డిఫరెంట్ పర్స్పెక్టివ్ టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇంకా కొన్ని మెయిల్స్ కూడా మనం తీసుకుందాం. రవిచంద్ర ఆయన అడుగుతున్నారు, ప్రస్తుతానికి పిరమల్ ఎంటర్ప్రైజెస్ తీసుకుందాం అనుకుంటున్నారట, షార్ట్ టర్మ్ టు మీడియం టర్మ్కి ఇప్పుడు పిక్ చేసుకోవచ్చా పిరమల్ ఎంటర్ప్రైజెస్? ఓకే, షార్ట్ టర్మ్ అంటున్నారు కాబట్టి నేను అనుకోవడం ఏంటంటే కరెక్ట్ కాకపోవచ్చు అండి, ఎందుకంటే ఈ స్టాకు బాగా ఈ మధ్య హై నుంచి బాగా కరెక్ట్ అయితే తర్వాత 1700 ఆ లెవెల్కి వచ్చి మళ్ళీ క్లోజర్గా 2000 దాకా వచ్చిందండి, మళ్ళీ అక్కడ సస్టైన్ కాలేకపోతుంది మనకి, అక్కడ నుంచి మళ్ళీ వీక్ అయిపోయింది. మళ్ళీ ఈరోజు ఒక 3% బాగా వోల్టాలిటీ ఉంది. మీరు షార్ట్ టర్మ్ అంటున్నారు కాబట్టి నేను నా ఉద్దేశం ప్రకారం మార్కెట్ సపోర్ట్ లేదు, మార్కెట్ సపోర్ట్ ఉంటే కొంచెం ఏమైనా స్టాక్స్ పెరగడానికి అవకాశాలు ఉంటాయి, బట్ ఇది ఓవరాల్గా ఏంటంటే వీక్గానే ఉంది. దీన్ని కూడా సెల్ అండ్ ర్యాలీస్ అని చెప్తాను, కానీ బై అండ్ డిప్స్ అయితే ఈ స్టాక్ వద్దండి. సో ఇక మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్టర్లో చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. మరికొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకుందాం. ప్రసాద్ చంద్ర అడుగుతున్నారు, బజాజ్ ఫినాన్స్ ప్రస్తుతం షార్ట్ టర్మ్ కోసం ఎంటర్ అవ్వచ్చా, 3500 రూపీస్ టార్గెట్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వచ్చే పరిస్థితి ఉందా బజాజ్ ఫినాన్స్ షార్ట్ టర్మ్? షార్ట్ టైంలో 3500 రాకపోవచ్చు అండి. ఓవరాల్గా రీసెంట్ లోయర్ లెవెల్స్ అంటే ఆల్మోస్ట్ 3000 దగ్గర నుంచి రీబౌండ్ అయినప్పటికీ డౌన్ సైడ్ ప్యాటర్న్ అనేది ఇంకా కంప్లీట్ కాలేదు, కాబట్టి మళ్ళీ ఒకసారి 3000ని బ్రేక్ డౌన్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇది ప్రస్తుతానికి సెల్ అండ్ ర్యాలీ మోడ్లో ఉంది తప్ప బై అండ్ డిప్స్ మోడ్లో లేదు, కాబట్టి బయింగ్ని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. షార్ట్ టైమ్ ట్రేడర్స్ మాత్రం షార్ట్ సెల్లింగ్ అనేది వెళ్ళొచ్చు కరెంట్ లెవెల్స్లో. నాగేశ్వరరావు మెయిల్ చేస్తున్నారు, పాండి ఆక్సైడ్స్ 537 రూపీస్లో 2700 తీసుకున్నారట, హోల్డ్ చేసుకోవచ్చా పాండి ఆక్సైడ్స్? నో, ఇవన్నీ మెటల్ రీసైక్లర్స్ అండి, సో ఐ డోంట్ థింక్ యూ షుడ్ హోల్డ్ ఇట్, ఎందుకంటే బేసిక్ మెటల్స్ ఫెరస్ అండ్ నాన్ ఫెరస్ మెటల్స్ రెండు కూడా ఓవరాల్ స్లో డౌన్ చైనా పరంగా అసలు మెటల్ ప్రైజెసే కొద్దిగా బాగా షార్ప్గా పతనం అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. సో మెటల్ రీసైక్లర్స్ అటువంటివి ఐ డోంట్ థింక్ దే ఆర్ అ వెరీ స్ట్రాంగ్ ప్లేయర్. గతంలో చాలా స్ట్రాంగ్ రిటర్న్స్ ఇచ్చింది ఆ స్టాక్, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్, కానీ ఇప్పుడు హోల్డ్ చేయొచ్చు అడిషనల్ కొనొచ్చా, ఐ డోంట్ థింక్ సో అండి. సో ఇన్ మై ఒపీనియన్ ఇట్స్ నాట్ అడ్వైజబుల్, మెటల్ సెక్టర్లో ఉండడం అంత అడ్వైజబుల్ కాదండి. ఎనీ పుల్ బ్యాక్ ఐ థింక్ యూ షుడ్ కమ్అట్ ఆఫ్ మెటల్స్. సో 1/3 ప్రైస్కి వచ్చేసింది, 160-170 స్టాక్ వచ్చింది పాండి ఆక్సైడ్స్. రవికుమార్ మరో కాల్ అడగండి. రవి సార్, నా పేరు రవికుమార్, నేను ఇక్కడ మామూలు మాట్లాడుతున్నాండి. చెప్పండి. సార్, నా దగ్గర గుడ్రిక్ కంపెనీ షేర్స్ ఉన్నాయి, ఇక్కడ 250 దగ్గర కొన్నా ఒక 500 షేర్స్ ఉన్నాయి. ఓకే, హోల్డ్ చేసుకోమంటారా కొనమంటారా, ఇంకా డిప్ లో కొనమంటారా, లేకపోతే హోల్డ్ చేసుకోమంటారా సార్ గుడ్రిక్? No, these are all pure play, you know, plantation companies and tea and plantation companies. So, unna shares kuda probably raaboye 1 or 2 quarters lo koddiga monsoon followed by winter koddiga season kabatti vaatiki I think any jump you should definitely come out, and endukante pure play plantation or single product tea companies itwantivi I don't think they are wealth creators andi, ante they may give you some rise because of seasonality, but otherwise long term lo kuda they are not great wealth creators. Now deshamlo definitely on a jump you should come out. Hyderabad nunchi Vidya Sagar maro call అడగండి. విద్యా సాగర్ హలో, చెప్పండి సార్. హలో, క్వశ్చన్ అడగండి, వినిపిస్తుంది విద్యాసాగర్ గారు.
గేమ్ సార్, మన దగ్గర మా టీవీ ఫైవ్ తీసుకున్నారా, ఎన్బిసిసి ఒకటి అరవింద్ ఒకటి కొన్నాం సార్. ఓకే, ఎన్బిసిసి 78 లో కొన్నా, అరవింద్ ఎప్పుడో లాంగ్ బ్యాక్ స్విఫ్ట్ కార్ ముందు కొన్నాను మన రికమెండేషన్ తోటి. అది రెండు లాస్ట్ ఉన్నాయి సార్ ఈ స్టేజ్ లో, యావరేజ్ చేస్తా లేదా సార్ ఏమంటారు అట్లా? ఎన్బిసిసి అండ్ అరవింద్ అండి. ఇప్పుడు అంటే ఎక్కడ బాటం అవుతుంది మార్కెట్ అనేది ఎవరు కూడా మనకి ఊహించలేని పరిస్థితి ఈరోజు మార్కెట్లో మనకి నెలకొందండి. చూస్తున్నాము ఒక్కొక్క సెక్టర్ బాగా వీక్ అవడం, ఎన్బిఎఫ్సిస్, తర్వాత ఆటోమొబైల్ వీక్ అవడంతో దాదాపు దాని ప్రభావంతో అన్ని సెక్టర్లు కూడా స్టాక్స్ బాగా వీక్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఈ ఇండెక్స్ పక్కన పెడితే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ అన్నీ కూడా, ఈవెన్ లార్జ్ క్యాప్ స్టాక్స్ కూడా చాలా వరకు వీక్గానే ఉన్నాయి. ప్రస్తుతానికైతే మీరు ఎన్బిఎఫ్సి మీరు 70s కొన్నారు, ప్రస్తుతానికి ఇది 50 below కూడా వచ్చేసింది. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం కొంచెం కొన్ని రోజులు ఆగండి. మీరు యావరేజ్ అయితే చేసుకోమని చెప్తాను, బట్ ఇప్పుడే కాదు, కొంచెం నెక్స్ట్ ఒక 2 to 3 months ఎక్కడ ఆగుతుందో ప్రైస్. ఎగ్జాక్ట్గా బాటం ఎవరు బాటంలో ఎవరు కూడా కొనలేరు, ఎవరు కూడా ఇది 100% బాటం ఎవరు చెప్పలేరు. కాబట్టి 2-3 బయింగ్ పాయింట్లు మీరు ఇన్వెస్ట్మెంట్ ఎన్బిసిసిలో చేయండి. అదేవిధంగా అరవింద్ని కూడా మీరు చేసుకోవచ్చు, ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, బట్ ఇప్పుడే కాదండి, ఇంకా మరింత ఈ స్టాక్లో వీక్నెస్ అనేది రావడానికి అవకాశం ఉంది. అయితే మునుపట్లాగా అరవింద్ బాగా అవుట్ పర్ఫామ్ చేయొచ్చు అంటే మాత్రం చెప్పడం కష్టం, బట్ ప్రస్తుతానికి ఇది స్టాక్ చాలా వీక్గా ఉందని చెప్పొచ్చు. మధుకర్ ఒక కాలర్ ఉన్నారు, ఈలోపు మెయిల్ ఉంది, ఆలోపు నర్సరావుపేట నుంచి కుమార్ ఉన్నారు. హలో 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 గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చెప్పండి. హెచ్ఐఎల్ కొందాం అనుకున్నాను, దానికి ప్రాసెస్ చెప్తారా? హెచ్ఐఎల్ హైదరాబాద్ ఇండస్ట్రీ. అవునండి, అవును. ఎంతకాలం హోల్డ్ చేయగలరు? 2 years 3 years అండి. ఓకే, ఇది కూడా బాగా పీక్ నుంచి పడింది హైదరాబాద్ ఇండస్ట్రీ. ఆల్మోస్ట్ హాఫ్ అయిపోయిందండి, ఇది కూడా యూనో 2200-2400 దాకా వెళ్ళి ఆల్మోస్ట్ అరౌండ్ 1200-1300 మధ్యలో ఉంది. సో ఆల్ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్, సో వీళ్ళు వన్ ఆఫ్ ద టాప్ మ్యానుఫ్యాక్చరర్స్ ఆఫ్ రూఫ్ టాప్ షీట్స్ అండి, లైక్ చార్మినార్ అని ఇటువంటి బ్రాండ్స్లో. అపార్ట్ ఫ్రమ్ దట్ జిప్సమ్ బోర్డ్ చేస్తారు, రీసెంట్లీ వాళ్ళు ఈవెన్ సిపివిసి పైప్స్. సో ఇటువంటి కంప్లీట్ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ జోన్లో దే ఆర్ ట్రయింగ్ టు బికమ్ ఏ స్ట్రాంగ్ కంపెనీ. ఇట్స్ ఎ బిర్లా గ్రూప్ కంపెనీ అండి, కానీ 2-3 years వ్యూతో కొనడం అనేది ఇట్స్ గుడ్, బట్ ఇమీడియట్లీ మాత్రం కొనద్దు, ఎందుకంటే ఓవరాల్ హౌసింగ్ బాగా స్లాక్ అయిపోయింది అండ్ దెర్ ఈస్ నో ఇమ్మీడియట్ విజిబిలిటీ. కాబట్టి చూడండి, ఓవర్ ద నెక్స్ట్ 2-3 months మేబీ యూ కెన్ బై ఇట్ అప్ టు అనదర్ 10-15% కరెక్షన్ ఉండొచ్చు. ఒకవేళ అటువంటిది అయితే 1 or 2 ప్రైస్ పాయింట్స్లో అక్కడ కొనండి, ఇమీడియట్లీ మాత్రం ఐ డోంట్ థింక్ యూ షుడ్ బైండ్. ఇట్స్ ఎ ఫండమెంటలీ వెరీ స్ట్రాంగ్ కంపెనీ అండ్ ఇట్స్ ఎ వెరీ క్వాలిటీ కాన్షియస్ కంపెనీ విత్ నో ఇష్యూస్ అట్ ఆల్, బట్ రైట్ టైమ్ టు బై మాత్రం కొద్దిగా మేబీ అనదర్ 1 quarter ఆగచ్చు. మీరు నరసరావుపేట నుంచి మరో కాలర్ రవి. నమస్కారం అండి, చెప్పండి సార్. 3 stocks కనుక్కున్నాను, ఫోన్ చేశాను సార్. చెప్పండి. ఒకటి ప్రెజ్ ఇండస్ట్రీస్, క్విక్ హీల్ టెక్నాలజీస్, దీపక్ ఫెర్టిలైజర్స్ సార్. 3 stocks. ఏ ప్రైస్ తీసుకున్నారు మీరు? ఉన్నాయి సార్ నాకు. ఈ ప్రెజ్ ఇండస్ట్రీస్ అండ్ క్విక్ హీల్ ఏ ప్రైస్ లో పిక్ చేశారు? ప్రెజ్ ఇండస్ట్రీస్ 120 పిక్ చేశారు సార్. ఇవాళ ఎంత ఇవ్వాలి అసలు 10 rupees దాకా పడింది. క్విక్ హీల్ టెక్నాలజీస్ 170 ఉన్నాయి సార్. ఓకే, ఒకటండి. ఇప్పుడు మీరు ఈరోజే తీసుకున్నారు, ఈరోజే స్టాక్ పడింది అని చెప్తున్నారండి. ఈరోజు 8% పడింది అంటే మార్నింగ్ టైంలో మీరు 120 తీసుకుని ఉంటారు, ఇప్పుడు 101 వచ్చేసింది. ఒకటండి, ఇప్పుడే మనం అనుకుంటున్నాము ఇటువంటి స్టాక్స్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో స్టాకు చిన్న నెగిటివ్ న్యూస్ వచ్చినా కూడా మార్కెట్స్ పెద్ద ఎత్తున మనకి సెల్లింగ్ అనేది చూస్తున్నాము. ఇంకోటి సెల్లింగ్ అన్నా కానీ ఇక్కడ ల్యాక్ ఆఫ్ బయింగ్ అని చెప్పొచ్చు అండి. లిక్విడిటీ క్రైసిస్ అనేది మార్కెట్లోకి ఆల్రెడీ స్టాక్ మార్కెట్లోకి వచ్చాయి, దాని ప్రభావం కారణంగా అన్ని స్టాక్స్ కూడా మనకి ఈ విధంగా పడడం చూస్తున్నాము. ప్రస్తుతానికి చేసేది ఏం లేదండి, హోల్డ్ చేయండి. బట్ నా సజెషన్ ప్రకారం క్విక్ ఇలాంటి దాన్ని మీరు ర్యాలీస్లో ఎగ్జిట్ కమ్మని చెప్తానండి. ఇది ఇప్పుడు ఇమీడియట్గా ఇది పెరిగే అవకాశాలు ఏమాత్రం కనపడలేదు, ర్యాలీస్లో ఎగ్జిట్ కాండి. మీ రేటుకి ఒక 5-6% అటు ఇటు లాస్లో ఉన్నా కూడా మీరు బెటర్ ఏంటంటే ఎగ్జిట్ కాండి. ఇంకా మీకు లోయర్ లెవెల్స్లో ఈ స్టాక్స్ దొరకచ్చు, అట్లనే లోయర్ లెవెల్స్లో మీ సేమ్ స్టాక్స్ కొంటారంటే నేను క్విక్ హీల్ అయితే 100% వద్దని చెప్తాను. ప్రెజ్ ఇండస్ట్రీస్ కూడా ఇప్పుడు బై చేయాల్సిన అవసరం అయితే లేదు, కాబట్టి ర్యాలీస్లో ఎగ్జిట్ అయ్యి క్యాష్లో ఉండడం ప్రస్తుతానికి మంచిదండి. మధుకర్ మెయిల్ చేస్తున్నారు, హ్యావెల్స్ 606 బై చేశారంటే అప్పుడు ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా? హోల్డ్ హ్యావెల్స్ 606. సూర్య గారు,
సార్ ఇప్పుడు ఇప్పుడున్న ప్యాటర్న్ ప్రకారం మీరు ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోవడమే బాగుంటుందండి, ఎందుకంటే ఇక్కడ నుంచి మేజర్ అప్ సైడ్ మూమెంటం అయితే రాకపోవచ్చు. సో రీసెంట్గా 800 నుంచి షార్ప్ ఫాల్ రావడం చూస్తున్నాం కాబట్టి అది ఇంకా కొద్ది రోజులు కొనసాగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ సిగ్నిఫికెంట్ సపోర్ట్ కూడా 600-580 మధ్యలో ఉంది, కాబట్టి ఆ జోన్ వస్తే మీ ఉన్న ప్రాఫిట్ మిస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఒకసారి అయితే ప్రాఫిట్ బుక్. రాజు అడుగుతున్నారు, DHFL 53 రూపాయలు అని బై చేశారట, ఒక 6 మంత్స్ పాటు హోల్డ్ చేస్తే గుడ్ రిటర్న్స్ వస్తాయో రాదో తెలియదు కానీ ఏమైనా అవ్వచ్చు అండి DHFL 53 రూపాయల్లో బై చేశారు. ఒకటండి, మీరు 6 మంత్స్ అంటున్నారు కాబట్టి బెటర్ ఏంటంటే ఎగ్జిట్ కానండి. ఇప్పుడు ప్రస్తుతానికి 31 రూపాయ అటు ఇటు ఉంది, ఎగ్జిట్ కాండి. ఎందుకంటే అంటే బాగా పడింది కాబట్టి ఒక ట్రేడింగ్ బౌన్సెస్ రావచ్చేమనే ఉద్దేశంతో ఉన్నారు. ఓకే, ఏదైనా పాజిటివ్ న్యూస్ ఉంటే డెఫినెట్గా ట్రేడింగ్ బౌన్స్ వస్తుంది, వచ్చినప్పుడు మీరు ఎగ్జిట్ కాండి. ఈ లోపల ఇది మరింత కింద పడకుండా ఉంటే అదొకటే మీరు అంటే చెప్పలేమండి. ఇప్పుడున్న మార్కెట్లో ఎంత కిందకైనా వెళ్ళొచ్చు. చూస్తున్నాము ఒకప్పుడు 56 రూపాయలు ఉన్న బ్రహ్మాండమైన స్టాక్ ఈరోజు 5 రూపాయలు 6 రూపాయలకు వచ్చిన కంపెనీస్ లిస్ట్ చాలా ఉంది. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం ఒక 50 రూపాయల నుంచి పడదలే అనేది అనుకోకండి. ఇది ఎంత కిందకైనా రావచ్చు, కాబట్టి ర్యాలీస్లో మీరు ఎగ్జిట్ కమ్మని చెప్తాను. సో గణేష్ మెయిల్ చేస్తున్నారు, 29,100 బ్యాంక్ నిఫ్టీ పుట్ ఆప్షన్ తీసుకున్నట్ట 135 ప్రైస్తో హోల్డ్ చేసుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీ 29,100 పుట్ హోల్డ్ చేసుకోవచ్చు అండి పుట్ ఆప్షన్. ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ నిన్న ఈ రోజు గమనిస్తే హయ్యర్ లెవెల్స్ అంటే 29,500 ఆ జూన్ దగ్గర ఒక రివర్సల్ కంప్లీట్గా రివర్సల్ బార్ ఏర్నది ఏర్పడింది కాబట్టి ఇంకా కొనసాగవచ్చు. నెక్స్ట్ డౌన్ సైడ్ నియరెస్ట్ టార్గెట్గా 28,800 అన్న చెప్పుకోవచ్చు. సో ఆ డిప్ వచ్చినప్పుడు మీరు ఈ పుట్ ఆప్షన్స్లో ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఆదిత్య అడుగుతున్నారు, టాటా మోటార్స్ 5,500 షేర్లు 173 రూపాయలు చెప్పుని కొన్నారట, ఇప్పుడు షార్ట్ సేల్ చేయొచ్చా అని అడుగుతున్నారు. మరి ఏంటి ఎక్కడ ప్రైస్లో కొన్నారా మరి దాన్ని షార్ట్ సేల్ చేస్తారు? ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మనకి వద్దు వద్దు అని చెప్తూనే ఉన్నామండి ఆటోమొబైల్ కంపెనీలో, మరీ ముఖ్యంగా టాటా మోటార్స్ చాలా అంటే ఈ క్రైసిస్ ఏవైతే ఆటోమొబైల్లో ఈ సేల్స్ డౌన్ తక్కువ మిగతా కంపెనీస్ పడకముందే ఇవి ఇది ఆల్రెడీ పడుతూ వచ్చిందండి. ప్రస్తుతానికి 140 దగ్గర ఆగుతుంది అనుకున్నాం, బట్ అది కూడా లేదండి. నిన్నటి రోజు చూసుకుంటే బిలో 140కి వచ్చేసింది. నెక్స్ట్ టార్గెట్ 126 ఆ లెవెల్ దాకా రావచ్చు. కాబట్టి మీరు షార్ట్ సెల్ చేయాలనుకుంటే ర్యాలీస్లో సెల్ చేయండి, అది కూడా ర్యాలీస్లో మాత్రమే సెల్ చేయాలి. అది దానికి ఒక టెక్నిక్ ఉంటుందండి, అంటే బాగా పడిన దృష్ట్యా ఓవర్సోల్డ్ ఉన్న దృష్ట్యా ఇప్పుడు కాదు, కొంచెం పెరిగినాక మీరు సెల్ చేయమంటాను. ఇంకా 170 రూపీస్ ఇప్పుడు వస్తుందా అంటే ఇప్పట్లో నో అని చెప్తానండి, డెఫినెట్గా రాకపోవచ్చు. ఇమీడియట్ టార్గెట్ దీనికి అప్ సైడ్ ఒకవేళ చూసుకుంటే బాగా అంత స్ట్రాంగ్ అంటే మార్కెట్స్లో మళ్ళీ బాగా బౌన్స్ బ్యాక్ అయితే మ్యాక్సిమం 155-160 అండి షార్ట్ టర్మ్ టార్గెట్. ఇంకా చాలా మెయిల్స్ పెండింగ్లో ఉన్నాయి, బట్ సమయం మించిపోతుంది, దీంతో కార్యక్రమం ఇక్కడ వైండప్ చేద్దాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.